ఒక కప్పు యోగర్ట్, గ్లాసు నీళ్లు, పైన చల్లేందుకు కొద్దిగా కారం, ఉప్పు. 10 మంది పిల్లలున్న రాణీదేవి కుటుంబానికి ఈ పూట ఇదే భోజనం. ఉమర్కోట్ సహాయ శిబిరంలో ఉంటున్న వేలాది మంది కుటుంబాల్లో రాణీదేవి కుటుంబం ఒకటి. తమకు ప్రభుత్వం నుంచి కానీ, స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ ఆహారం అందట్లేదని బాధితులంటున్నారు. దక్షిణ సింధ్ జిల్లాలైన ఉమర్కోట్, మీర్పూర్ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలు, వరదలతో దాదాపు 19 లక్షల మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ప్రొవిన్షియల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు కేవలం టెంట్లు, దోమతెరలు మాత్రమే ఇచ్చారు. అవి కూడా 1000 మందికే అందాయి. ఉమర్కోట్ లో ఏర్పాటు చేసిన శిబిరంలో మంచినీటి సరఫరా కోసం ఈ ట్యాంకర్లను ఉపయోగిస్తున్నారు. ఇక్కడ పారిశుద్ధ్య ఏర్పాట్లు లేనేలేవు. వర్షాలు దోమల బారిన పడకుండా తమను తాము కాపాడుకునేందుకు వీళ్లంతా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు వీళ్లంతా అనేక అంటువ్యాధులతో బాధపడుతున్నారు. ఇక్కడున్న వైద్య శిబిరం కేవలం 700 మంది రోగులకు చికిత్సనందిస్తుంది. వర్షాలతో నష్టపోయిన వాళ్లలో చాలా మంది ఇప్పుడు ఎడారి దిబ్బల వైపు వెళ్తున్నారు. కొందరు మాత్రం సహాయ శిబిరానికి వస్తున్నారు. కానీ ఇక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో వారికి అవగాహన లేదు.